రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పాలనలు ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా విజయనగరం జిల్లా కొనసాగుతుంది ఈ జిల్లాకు జిల్లా కేంద్రంగా ఇదివరకులానే విజయనగరం పట్టణం కొనసాగుతుంది విజయనగరం జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రాజాం బొబ్బిలి చీపురుపల్లి నెలిమర్ల విజయనగరం శృంగవరపుకోట గజపతి నగరం నియోజకవర్గాలు విజయనగరంలో ఉన్నాయి విజయనగరం జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి ఇందులో విజయనగరం రెవెన్యూ డివిజన్ పాతదే కాగా బొబ్బిలి చీపురుపల్లిని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది విజయనగరం కొత్త జిల్లాలో మొత్తం ఇరవై ఏడు మండలాలు ఉంటాయి బొబ్బిలి డివిజన్లో బొబ్బిలి రామచంద్రాపురం బాదంగి తెరలం గజపతి నగరం దత్తి రాజేరు బోండపల్లి మెంటాడ మండలాలు వస్తాయి చీపురుపల్లి డివిజన్లోని చీపురుపల్లి గరివిడి గుర్ల నెలిమర్ల మరకముడిదం వంగర రేగిడి ఆముదలవలస వలస సంతకవిటి రాజా మండలాలు వస్తాయి విజయనగరం డివిజన్లోకి విజయనగరం గటియాడ పూసపాడిరేగ డెంకాడ భోగపురం శృంగవరపుకోట జామి వేపడ లక్కవరపుకోట కొత్త వలస మండలాలు వస్తాయి విజయనగరం కొత్త జిల్లా మొత్తం విస్తీర్ణం నాలుగు వేల నూట ఇరవై రెండు చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఈ జిల్లా జనాభా పంతొమ్మిది లక్షల ముప్పై వేల ఎనిమిది వందలుగా ప్రభుత్వం నిర్ధారించింది